హలో అండి, అందరికీ నమస్కారం. అడిచిపల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మన ఆంధ్రాకి ఆస్కార్ ఫంక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది. దేనికంటే వరద బాధితులని తుఫాను బాధితుల్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు రెడ్ కార్పెట్ పరిచారు. ఏదో కేన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లోనో లేదా ఎక్కడో పరిచినట్టు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఒక వేదిక కట్టించుకుని రెడ్ కార్పెట్ పరిపించుకుని ఇట్లాంటి విచిత్రమైనటువంటివి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా నేను అధికారులను మాత్రం నేను తీవ్రంగా నేను ఖండిస్తాను వాళ్ళ వ్యాపారం. బుద్ధి జ్ఞానం ఉందని మంచి జనం ఎత్తాడు. రెడ్ కార్పెట్ వేసి వచ్చి పైనుంచి మీటింగ్ చెప్తాడా? మామూలు మీటింగులకే జనం రావట్లేదు. ఇప్పుడు వరద బాధితులు కట్టాలంటే చచ్చినట్టు వింటారని కదా మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు ఓదార్పు, వాళ్ళు బాబు చచ్చిపోయినట్టు ఓదార్పు ఎలా చేసాడు? అలా చేయాలి కదా. కనీసం నువ్వు అధికారంలో ఉన్న బాధ్యత నీది కదా. ఇది రెడ్ కార్పెట్ వేసి అక్కడికి వచ్చి ఆ మతానికి నువ్వు వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయన మొన్నటి వరకు కూడా అక్రమ నిర్బంధంలో ఉండి ఇంటి దగ్గర ఉండి వైద్యం చికిత్స చేయించుకొని కూడా వచ్చి ప్రజల్లో కలిసి రైతుల దగ్గర కలిసి పంట నష్టాన్ని పరిశీలిస్తున్నాడు దగ్గరుండి. అలాగే పురంధరేశ్వరి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు అందరూ కూడా రైతుల పట్ల స్పందిస్తున్నారు. వాళ్ళు ఓదార్పు దగ్గరికి ఉండి భరోసా ఇస్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, నువ్వు వాళ్ళకి పంటల బీమా లేదు చూసారా? రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదండి. మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే అప్పుడు కూడా ఇలాగే ఈయన అడిగట్టిన నుంచి దరిద్రమే కదండి. అయితే గారు లేకపోతే వాహనం వరద రైతుకి నడుము ఎన్ను పోసి ఎరగొట్టేసి మళ్ళీ అతుక్కోకుండా చేసేసారు ఈయన ఈయన హయాంలో. ఎవడో సంతోషంగా లేడు. మిగతా వర్గాలు అయితే ఇక ఇప్పుడు కార్మిక రంగం, అసంఘటిత కార్మిక రంగం ఉందనుకోండి, వాళ్ళకి ఉన్న ఉపాధి అవకాశాలు పోగొట్టేసినా సరే వాళ్ళకి వారానికి 6 రోజులు పనిచేసి వాళ్ళు 3 రోజులే పని దొరికినా వాళ్ళు కూలీ రేట్లు పెంచేశారు. 500 2000 అయిపోయింది. కాబట్టి అతనికి ఏం నష్టం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆడు 3 రోజుల నుంచి తెచ్చిన డబ్బులు మందు రూపంలో లాగే అతను వెనక్కి, అది నష్టం. అర్థమైందా? ఇలాగా ఈ రైతు విషయంలో పోనీ ఏ రకమైన వెసులుబాటు లేదు. మొత్తం దోషులు తినేస్తామే. పైగా వాళ్ళు భూములకి ఎసరెట్టేస్తున్నారు రకరకాల మార్గాల్లో. రెడ్ కార్పెట్ వేసి అది ఎంత హాస్యాస్పదం అనుకోవాలంటే అది కనీసం కాలికి బట్టి అంటకూడదు. నువ్వు ఎందుకు ఆ మతానికి ఎందుకు రావటం? ఏరియల్ సర్వే చేసేసి పోవచ్చు కదా. పోనీ ఇది వరకు ఏరియల్ సర్వే, ఇప్పుడు అక్కడికి రవాణా సౌకర్యం లేకపోతే అక్కడికి వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఏరియల్ సర్వే చేసి పోయిపోయింది. వరకు వరదలు వచ్చినప్పుడు తుఫాన్లప్పుడు అది సహజంగా జరుగుతుంది. ఎవడు తప్పు పట్టడు అంటే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి. నీకు వెళ్ళటానికి అవకాశం ఉన్నప్పుడు కనీసం నువ్వు వాళ్ళ దగ్గర దిగి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళకి వాళ్ళకి ఓదార్పోయా. నువ్వు అలా రావటం వల్ల ఇంకా దరిద్రం పట్టుకూడదు. రంగం చెప్పాలంటే నువ్వు అడిగెట్టేవంటే మటాష, కానీ వాళ్ళకు ఓదార్పు ఉంటుంది కదా. ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. అది దీని అన్నింటికీ ఒకటే మందండి, జెండా తలస్మాత్ లాగే అతని ఇంటికి పంపించడమే. మీ రాష్ట్రంలో ఏ సమస్య చెప్పినా దానికి మందు ఏంటంటే ఇతను ఓడించి ఇంటికి పంపించాలి. ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా ఓడించాలి. అది ఒకటే మందు. అతను అతనికి సమర్థించిన వాళ్ళని రాష్ట్రం నుంచి తరివేయాల. దీనికి అది ఒకటే మందు. ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, దాన్ని ట్రీట్మెంట్ ఎలా ఇచ్చేస్తారు? లేదంటే మనిషిని కబళించేస్తుంది. షుగర్ వచ్చిందనుకోండి, కాలు బొటనేలు దెబ్బతలితే మోకాలు కూడా తీసేస్తారు. ఎందుకంటే ఇంక మళ్ళీ పైకి పాకుండా అదే పని చేయాలి. ఇతను ఇతను సమర్థించిన వాళ్ళు ఎవరిని దరిదాపులో రాని కూడా రాష్ట్రంలోనే ఉండకూడదు ఏమన్నా. ఆ క్రిమిని రోగ క్రిమిలు అటువంటి వాళ్ళందరూ ఉన్నాయి. ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ రోగ క్రిమిని అంతమందించాల్సిందే. దాన్ని చికిత్స చేసేయాలి. లేకపోతే ఓ పక్కన వరదలు వచ్చి మొన్న నిన్నటిదాకా కరువా, ఇప్పుడేమో వరద. అసలు ఎలా తట్టుకుంటాడండి ఎవరైనా?
నువ్వు కరువుకి ఏమీ చేయలేకపోతే, వరదలు వచ్చినప్పుడు ఏమీ చేయలేవు, నీ వాటర్ చూస్తేనేమో అక్కడ ఏం పని పడుతుంది, పైగా తిరిగి కనీసం వాదార్చేదానికి కూడా అట్టహాసం పొటాటం అవుతుంది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి బంగాళదుంపల గురించి మాట్లాడుతుంది. అంటే వరద ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వరద వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు అయ్యి లేకపోతే తినడానికి తిండి పెడతామే పెద్ద తల్లి కూడి పెడతాం ఊరికి ఉపకారం అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. అది ఏ స్వచ్ఛంద సంస్థ చేసేస్తుందో, ఏ రాజకీయ పార్టీలు కూడా చేస్తారు వచ్చి, నువ్వేంటి చేసింది, కానీ నీ బాధ్యత నువ్వు చేయాలా. దాన్ని తల్లి కూడటం ఊరికి ఉపకారం అన్నట్టు మాట్లాడతారేంటి. ఒక బంగాళదుంపలు పొట్లం ఇచ్చాము, నూనె ఇచ్చాం, పప్పు ఇచ్చాం, నీ భావసొమ్మ ఇస్తున్నావు ఎవడన్నా. ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రభుత్వం వాళ్ళు భావసొమ్మ ఎవరు ప్రజల సొమ్మ ఇస్తారు, దాని గురించి బాగా ఇవ్వండి బాబు అని చెప్తారు. అది మ్యాండేటరీ, దాని పక్కన పెట్టి నువ్వేం చేస్తావు రైతు నష్టపోయిన వాడికి, పంటలు నష్టపోయిన వాడికి, ఇప్పుడు ఇల్లు కూలిపోయిన వాడికి ఏం చేస్తావు, రైతు పంట నష్టపోయిన వాడికి ఏం చేస్తావు, తిండి లేని వాడు తిండి పెడతావు, అది ఎవడన్నా పెడతాడ. ఇది చెప్పాల్సింది. దాన్ని డైవర్ట్ చేయడానికి బంగాళదుంపలు కెంగాళదుంపలు అంటే అది అలాగే దాని గురించి మాట్లాడుకుంటారు అనమాట. ఈ రెడ్ కార్పెట్ వేసుకుని వచ్చినప్పుడు లేదా పైనుంచి వెళ్తా రైలు ప్రమాదాన్ని కూడా ఏరియల్ సర్వే చేసేటి అలాంటిది. ఇక మరి రెడ్ కార్పెట్ వేసుకుని అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టేటట్టు ఇక దాని గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడు, మన నోరు చెప్పండి ఓ రకంగా చెప్పాలంటే. రేపు ఎన్నికలు ఇంటికి పంపించడమే దీనికి ముందు. జిందా తెలుసు మాత్రాన్ని సర్వరోగ నివారణి, ఈ సర్వరోగ నివారణని వీళ్ళు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి రాజ్యాంగ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి అన్నింటికి ముందు ఏంటంటే ఆచూకీ అనుమానం లేకుండా పంపించాలన్నమాట. అంతే, దీనికి పరిష్కారం ఏం లేదు. ధన్యవాదాలు సార్ అడిస్మల్ గారు.